అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. మీ శ్రీనివాస్. ఇప్పుడు పడి లేచే కెరటం 18వ భాగంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు రచన సలీం గారు. మరి కథలోకి వెళ్దామా? మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా మీతో పాటు ఈ రూమ్లో ఉంటాను అన్నాడు సాగర్. రాజేంద్ర ఓసారి గదంతా కలియే చూసి దేవు వైపు తిరిగి, ఆ గోడ వైపు మరో మంచం పడుతుందా అని అడిగాడు. మన ఓనర్ వేయించే మంచాలన్నీ చిన్నవేగా ఎందుకు పట్టవు అన్నాడు దేవు. రాజేంద్ర మరోసారి సాగర్తో చేయి కలుపుతూ, వెల్కమ్ టు అవర్ జాలీ రూమ్, నన్ను మీరు అని గౌరవించనక్కర్లేదు, రాజన్ అని పిలువు చాలు అన్నాడు. రూమ్ సమస్య తీరిపోయినందుకు సాగర్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఓ పనివాడు చిన్న ఐరన్ మంచం తీసుకొచ్చి మరోవైపునున్న గోడ కానించి వేశాడు. దానిమీద పల్సటి దూది పరుపు పరిచి దిండు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గదిలో తలుపున్న వైపు తప్ప గదికి మూడు వైపులా మూడు మంచాలున్నాయి. మధ్యలో నడవడానికి నాలుగు అడుగుల స్థలం మాత్రం మిగిలింది. రాత్రి భోజనాలకు ఎక్కడికెళ్ళాలనే చర్చ జరుగుతూ ఉంటే సాగర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మన పూటకొళ్ళ అవ్వ ఇల్లుందిగా అన్నాడు. నువ్వు మా రూమ్మేట్గా జాయిన్ అయిన శుభ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలిగా. మాంచి బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి రెండు పెగ్గులు బిగించి చికెన్ బిర్యానీ తిందాం. బిల్లు నేను పే చేస్తాలే. ఇంతకీ నువ్వు హాట్ డ్రింక్స్ తీసుకుంటావుగా అన్నాడు రాజేంద్ర. నాకు అలవాట్లేదు సిగ్గుపడుతూ అన్నాడు సాగర్. అది మంచిదే. ఏదో ఓ రోజు మొదలంటూ పెట్టాలిగా. ఈరోజే ఓపెనింగ్ సెరమనీ పెడదాం, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఏమంటావు దేవ్ అన్నాడు. దేవ్ సాగర్ వైపు నవ్వుతూ చూసి, ఇప్పటికీ చిన్నపిల్లల్లాగానే ఉన్నాడు చూసావా, బుగ్గల్లో ఇంకా పసితనం పోలేదు, కళ్ళల్లో అమాయకత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అన్నాడు. మనం ఈరోజే పిల్లాడి నుంచి వయసు వచ్చిన మగాళ్లా మార్చేద్దాం అన్నాడు రాజన్. మందు కొడితే చాలు మగాడైపోయినట్టే అన్నాడు దేవ్. అంతటితో ఆగిపోతే సరిపోదు. విస్కీ తాగి కోడి పలావ్ తిన్నాక ఆడదాని పొందు కూడా విందుగా ఏర్పాటు చేస్తే పూర్తి మగాడైపోతాడు అంటూ నవ్వి, ఇప్పటి వరకు బోనీ చేసావా లేదా అని అడిగాడు రాజన్. లేదు, అటువంటివి నాకొద్దు అన్నాడు సాగర్. అది ఎలా ఉంటుందో రుచి చూడకముందు వద్దనే అనిపిస్తుంది. ఓసారి రుచి మరిగాక మనిషి రక్తం తాగడానికి అలవాటు పడిన పులిలాగా ఆడపిల్ల శరీరం కోసం వేట మొదలెడతావు అంటూ నవ్వాడు రాజన్. సాగర్ ఏమీ బదులివ్వలేదు. ముగ్గురు తయారై బయటికి నడిచారు. వీనస్ బార్ అండ్ రెస్టారెంట్ లోపల డిమ్ లైట్ల కాంతి మందరంగా ముఖేష్ గొంతులోంచి విషాదమేదో జాలు వారుతున్నట్టుగా హిందీ పాట వినిపిస్తోంది. సిగరెట్ల పొగ అక్కడంతా వ్యాపించి ఉంది. చేతుల్లోని గాజు గ్లాసుల్లో ఉన్న మందుని సిప్ చేస్తూ టేబుల్ మీద పెట్టి ఉన్న చికెన్ ముక్కనో మటన్ ముక్కనో మంచింగ్ చేస్తూ గొడవ గొడవగా మాట్లాడుకుంటున్నారు. ఖాళీగా ఉన్న ఒక టేబుల్ వెతుక్కుని ముగ్గురు కూర్చున్నారు. రాజన్ మ్యాక్డోవెల్ విస్కీ మూడు లార్జ్ పెగ్గులు ఆర్డర్ చేశాడు. మంచింగ్కి చికెన్ రోస్ట్ ఒక ప్లేట్ చెప్పాడు. నేను తాగనని చెప్పాగా, మూడు పెగ్గులు ఎందుకు చెప్పావు అన్నాడు సాగర్. రాజన్ నవ్వి, నిన్ను బలవంత పెట్టంలే, మా ఇద్దరికీ మూడు పెగ్గులు సరిపోవు. నీకు తాగాలనిపించినప్పుడే చెప్పు, మొదటి పెగ్ నేనే స్పాన్సర్ చేస్తాను. ప్రస్తుతం నీకోసం ఏదైనా కూల్ డ్రింక్ చెప్పనా అన్నాడు. సాగర్ వద్దన్నాడు. అతను మంచినీళ్ళ గ్లాస్ ఎత్తి పట్టుకుంటే వాళ్ళిద్దరూ తమ విస్కీ పెగ్గుల్ని ఎత్తి చీర్స్ చెప్పారు. మెల్లగా తాగుతూ కబుర్లలో పడ్డారు. సాగర్ చికెన్ ముక్కల్ని కొద్ది కొద్దిగా తింటూ వాళ్ళు మాట్లాడుకునేది శ్రద్ధగా వింటున్నాడు. దేవ్ చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అతను క్రిస్టియన్ అని మాటల సందర్భంలో తెలిసింది. రాజన్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాడని, అతను హిస్టరీ ఇంగ్లీష్ లిటరేచర్ని ఆప్షనల్స్గా తీసుకున్నాడని కూడా తెలిసింది. చదువులో సాగర్ ప్రతిభ గురించి విన్న రాజన్, మరి నువ్వు కూడా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వచ్చు కదా అన్నాడు. నాకు ఈ ఉద్యోగాల మీద కన్నా రీసెర్చ్ మీదే ఆసక్తి ఎక్కువ అన్నాడు సాగర్. అలాంటప్పుడు ఈ పోస్టల్ ఉద్యోగానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు రాజన్. పీజీ చదివించే స్తోమత నా పేరెంట్స్కి లేదు. నాకు పై చదువులు చదవాలన్న కోరిక, మా వాళ్ళకు భారం కాకూడదని, నా చదువుకు సరిపడా డబ్బులు సంపాదించుకుందామని ఈ ఉద్యోగంలో చేరాను. రెండేళ్లకు మించి పనిచేయను, తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేసి పీజీలో చేరతాను అన్నాడు సాగర్. నీ నిర్ణయం సరికాదనిపిస్తోంది సాగర్. చేతిలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి పీజీ చదవాలనుకోవటం మూర్ఖత్వం.
పీజీని చేయాలనుకుంటే ఉద్యోగం చేస్తూనే ప్రైవేట్గా ఇంగ్లీష్లోనో తెలుగులోనో ఎంఏ చేయొచ్చు కదా అన్నాడు దేవ్. నాకు సైన్స్ అంటే ఇష్టం, నేను ఫిజిక్స్లోనే పీజీ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత రీసెర్చ్ చేసి సైంటిస్ట్గా జీవితాన్ని గడపాలి అనేది నా జీవితాశయం అన్నాడు సాగర్. పీహెచ్డీ చేస్తున్న చాలామంది విద్యార్థులు బ్యాంకు ఉద్యోగమో లేకపోతే మరేదైనా గవర్నమెంట్ ఉద్యోగమో రాగానే రీసెర్చ్ను వదిలేసి ఉద్యోగంలో చేరిపోతున్నారు. నువ్వేమిటి రివర్స్ జర్నీ చేస్తానంటున్నావు? ఉద్యోగాలు అంత సులభంగా రావు. వచ్చిన ఉద్యోగాలను వదులుకుంటే రేపు మళ్ళా కావాలనుకున్నప్పుడు దొరక్కపోతే పశ్చాత్తాపడాల్సి వస్తుంది అన్నాడు రాజన్. నాకు నా మీద నమ్మకం ఉంది, ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగమే కావాలనుకుంటే నాకెప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు తెచ్చుకోగలను అన్నాడు సాగర్. దేవ్ రాజన్లు అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అన్నాడు రాజన్. అతని మాట ముద్దగా రాసాగింది. అప్పటికే వాళ్ళు 4 లార్జ్ పెగ్ తెప్పించుకుని చిరో 2 పెగ్గులు లాగించేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. సాగర్కి బిర్యానీ బాగా నచ్చింది. వాళ్ళు బయటికి వెళ్ళాక కిళ్ళీలు కట్టించుకున్నారు. సాగర్ని అడిగితే తనకు వద్దని చెప్పాడు. మన కొత్త రూమ్మేట్ మరీ ఇంత మంచి బాలుడైతే కష్టం కదా దేవ్ అన్నాడు రాజన్. తొందర ఎందుకు, మెల్లగా మార్చేసి మన దారిలోకి తెచ్చుకుందాం అన్నాడు దేవ్. ఇద్దరూ సిగరెట్లు ముట్టించుకున్నారు. సిగరెట్లను ఫ్యాగ్ అంటారని చెప్పని దేవ్ మాటల్లోనే మొట్టమొదటిసారిగా విన్నాడు సాగర్. వాళ్ళు హోటల్ రూమ్ వైపు కాకుండా మరోవైపు నడక సాగించారు. సమయం 9 దాటింది. రోడ్ల మీద మనుషులు పల్చగా ఉన్నారు. ఒక వీధిలోకి ప్రవేశించారు. ఆ వీధిలో రోడ్డుకి ఇరువైపులా కూడా ఎక్కువగా గుడిసెలే ఉన్నాయి. కొన్ని గుడిసెల ముందు ఆడవాళ్లు నిలబడి దారిన పోతున్న మగవాళ్లను లోపలికి రమ్మని పిలుస్తున్నారు. రాజన్ ఒక ఇంటి ముందు ఆగాడు. సాగర్ వైపు తిరిగి, నీ నాలెడ్జ్ కోసం చెప్తున్నారు మీను, ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ వ్యభిచార వృత్తి చేసేవాళ్ళే. ఆ గుడిసెలు చూసావా, అందులో ఒక్కో ఆడదే ఉంటుంది, ఛాయస్ ఉండదు. వాళ్ళు చీప్ లిక్కర్ లాంటి వాళ్ళన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఈ ఇల్లుని చూసావా, ఇదే ఈ వీధిలోకెల్లా పెద్ద బ్రోతల్ హౌస్. ఖరీదైంది కూడా. మేమిందాక బారులో తాగామే కాస్ట్లీ విస్కీ, అలాంటి అమ్మాయిలన్నమాట అన్నాడు. లోపల పెద్ద హాల్ ఉంది. ఒకదాని పక్కన ఒకటిగా 3 గదులు కనిపిస్తున్నాయి. హాల్లో 4 అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. వాళ్ళ వయసులు చెప్పడం కష్టం, 20-30 లోపు ఉండొచ్చు. మొహానికి దట్టంగా పౌడర్ రాసుకుని పెదాలకు ఎర్రగా లిప్స్టిక్ పూసుకుని మెరిసే దుస్తుల్ని ధరించారు వారు. రాజన్ని చూడగానే ఒక అమ్మాయి నవ్వింది. చాలా రోజుల తర్వాత వచ్చారే అంది. దేవు వైపు తిరిగి, బాగున్నారా, మమ్మల్ని మర్చిపోయారనుకున్నాను అంది. అక్కడున్న 4 ఆ అమ్మాయే అందంగా ఉంది. 20 మించని వయసు, పెద్ద కళ్ళు, కాటుక రాయటం వల్ల మరింత పెద్దగా కనిపిస్తున్నాయి. చాలా చలాకీగా మాట్లాడుతోంది. సాగర్ వైపు చూసి, ఇతనెవరు, కొత్త మొహంలా ఉందే అంది. మా రూమ్మేట్ ఈరోజే ఉద్యోగంలో చేరాడు అన్నాడు రాజన్. ఓ అలానా, మొహం చూస్తే ఈ పని కూడా కొత్తలా ఉన్నాడే అంది. కొత్తే, నువ్వే కుర్రాడికి అన్నీ నేర్పాలి అన్నాడు ఆమె భుజం మీద చనువుగా చేయి వేస్తూ. అందులో నన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు ఈ వీధిలో, కుర్రవాడిని చాకులా తయారు చేస్తాను చూడు అందామె సాగర్ బుగ్గలు నిమురుతూ. సాగర్ గగురుపాటుతో వెనక్కి జరిగాడు. దేవ్ కలగజేసుకుని, ఇతనికి అలాంటివి ఇష్టం ఉండదు, పవిత్రాత్మ బుద్ధిమంతుడు, వదిలే పాడు చేకు అన్నాడు. ఆమె రాజన్ వైపు తిరిగి, ఓ గదిలో కస్టమర్ ఉన్నాడు, 2 గదులు ఖాళీగా ఉన్నాయి. ఈ ముగ్గురులో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎన్నుకుంటే మన లోపలికి వెళ్ళి పని చూసుకోవచ్చు అంది. రాజన్ ఎప్పుడొచ్చినా ఆ అమ్మాయినే కావాలంటాడు. ఆమె పేరు రేఖ. హిందీ సినిమా హీరోయిన్ రేఖ అంటే పిచ్చి అభిమానం, అందుకే తన పేరును రేఖగా మార్చుకుంది. దేవ్ మిగిలిన 3 అమ్మాయిల వైపు చూశాడు. ఎవరో నచ్చలేదు. రాజన్ వైపు తిరిగి, నా ఛాయిస్ కూడా రేఖనే అన్నాడు. రేఖ గర్వంతో కూడుకున్న చిరునవ్వు నవ్వి, అయితే మీరు మీ ఫ్రెండ్స్కి కంపెనీ ఇస్తూ ఇక్కడే కూర్చోండి, 1 పని ముగించుకొని వస్తాను, తర్వాత విందు మీకే ఇస్తాను అంది. రాజన్ కూడా గది లోపలికి వెళ్లే ముందు నవ్వుతూ దేవ్తో అన్నాడు, సాగర్ పక్కన ఒక బాడీగార్డ్ ఉండడం చాలా అవసరం. నా పని అయ్యాక నేను వచ్చి సెక్యూరిటీ ఇస్తాను. పాలుగారే బుగ్గల పసిపిల్లాడు కదా, ఇదిగో ఇక్కడ కూర్చుని ఉన్న 3 ముదుర్లు చాక్లెట్ చప్పరించినట్టు చప్పరించే ప్రమాదం ఉంది. అతని మాటలకు 3 యువతులు పక్కపక్క నవ్వారు. సాగర్ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. రాజన్ లోపలికి వెళ్ళాక దేవ్ సాగర్తో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నాడు.
ముగ్గురు యువతుల్లో మధ్యలో కూర్చున్న యువతి సాగర్ వైపు చూస్తూ, నీ స్నేహితులిద్దరూ పండగ చేసుకుంటుంటే నీకు కూడా కోరిక కలగటం లేదా? నన్ను చూడు, నేను బాగానే ఉన్నాగా. ఓ గది ఖాళీగా ఉంది, వస్తావా? లోపలికి వెళ్దాం, స్వర్గం ఎలా ఉంటుందో చూపిస్తాను అంది. ఆమెకు 25 వయస్సు ఉంటుంది. వెడల్పు మొహం, విశాలమైన నుదురు, కళ్ళలో తీక్షణత, దేనిమీదో కసి, సామాన్సాయ రంగులో సుమారుగా ఉంది. సాగర్ సమాధానం ఏం చెప్పాలో తెలియక ఇబ్బందిగా దేవు వైపు చూశాడు. దేవు కల్పించుకుని, మా వాడికి అలాంటి కోరికలేమీ లేవు అన్నాడు. ఆమె పక్కన కూర్చుని ఉన్న 30 స్త్రీ ఎగతాళిగా నవ్వుతూ, మగాడు కాదేమోనే అంది. 25 స్త్రీ, ఏమోనే, నాకు అనుమానం వస్తుంది, ఇంకా మేసమే సరిగ్గా మొలవలే, చూసావా అంది. ఆమె పక్కన కూర్చున్న ఆవిడ సాగర్ పాదాల వైపు చూసి, సమస్య అది కాదేమోనే, కాళ్ళు అలా ఉన్నాయి కదా, పాపం చేయలేడేమో అంది. వెంటనే 25 స్త్రీ సాగర్ వైపు జాలిగా చూస్తూ, అదే నీ సమస్య అయితే చెప్పు, నువ్వేం చేయక్కర్లా, నేనే చేస్తాను, వెళ్దామా లోపలికి అంది. సాగర్ కళ్ళలో సునామీలా పోటెత్తిన బాధ. ఎవరో తనను పిపీలకంలా చేసి పాదాల కిందేసి భూమి పొరల్లోకి తొక్కేస్తున్నట్టుగా విలవిల్లాడిపోయాడు. దేవుకి సర్రన కోపమొచ్చింది. నోరుమూయండి, కండోములున్నాయన్న ధైర్యంతో మీ శరీరాలు కుళ్ళిపోయి ఉంటాయని తెలిసా వచ్చాను. మీ నోళ్ళు కూడా కుళ్ళి కంపు కొడుతున్నాయని ఇప్పుడే తేలింది. నా ఫ్రెండ్ సంగతి మీకు తెలియదు. నోరు పారేసుకున్న మీ ఇద్దరికీ ఒక్కడే సమాధానం చెప్పగల మగాడు, కానీ అతను పవిత్ర గంగాజలం లాంటివాడు. మీ డ్రైనేజీ కాలువల్లో కలిసి కలుషితం కావాలనుకోడు అన్నాడు. లేచి నిలబడి, పదా సాగర్, మనం వెళ్ళిపోదాం, తప్పు నాదే, నీలాంటి వాళ్లను ఇలాంటి చోటికి పిలుచుకురాకుండా ఉండాల్సింది అన్నాడు. సాగర్ కూడా లేచి, మరి రాజేంద్ర సంగతో అన్నాడు. అతనే వస్తాళ్లే, మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండద్దు అన్నాడు దేవ్. 25 స్త్రీ కూడా పౌరుషం పొడుచుకొచ్చింది. పోతే పో, మాకేంటి నష్టం, మేము డ్రైనేజ్ అనే విషయం ఇప్పుడే గుర్తొచ్చిందా, ఇంతకుముందు ఎన్నిసార్లు నువ్వు ఈ రొచ్చులో పొరలేవో మాకు తెలియదా అంటూ బూతులతో తిట్టసాగింది. ఇద్దరూ వేగంగా ఇంటి నుంచి బయటపడ్డారు. కొంత దూరం ఎవరి ఆలోచనలో వాళ్ళుండి నిశ్శబ్దంగా నడిచారు. దేవ్ సాగర్ భుజం మీద చేయి వేస్తూ, సారీ సాగర్, ఇదంతా నా వల్లనే, ఇంకెప్పుడు నేను ఇలాంటి చోటికి రాను, ఐ ప్రామిస్. వాళ్ళ వృత్తే అది, అందులో రాటు తెలియ ఉంటారు. ఆమె అలా అనింది నిన్ను అనుమానించడానికి, అవమానించడానికి కాదు, కేవలం నిన్ను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవటానికి. జరిగిన దానికి బాధపడటం లేదుగా అన్నాడు. లేదు అన్నాడు సాగర్ ముక్తసరిగా. కానీ అతని గుండెల్లో 100,000 తూట్లు పడి అప్పటికే అది జల్లెళ్లా మారిపోయింది. రక్తం మరిగి సముద్రపు కెరటాల్లో లావా ఎగిసి పడుతుంది. తన బాధను అర్థం చేసుకుని వెంటనే స్పందించి ఆమెను తిట్టిన దేవు ఆ క్షణం నుంచి అతనికి స్నేహపాత్రుడయ్యాడు. ఇక రోజులు గడిచే కొద్దీ సాగర్కి, అఫ్జల్ స్నేహానికి, దేవు స్నేహానికి మధ్య వ్యత్యాసం స్పష్టం కాసాగింది. అఫ్జల్ స్నేహం సేద తీర్చే చల్లని వెన్నెలైతే, దేవు స్నేహం మధ్యాహ్న మార్తాండుడి వేడి సెగలాంటిది. ఒకరు మలయమారుతమైతే మరొకరు ప్రచండ జంజానిలం. శ్రీరామ్తో అఫ్జల్తో ఎదురుకాని ఇబ్బంది సాగర్కి దేవు స్నేహంలో ఎదురవుతోంది. అలాగని దేవు చెడ్డవాడేం కాదు, స్నేహం కోసం ప్రాణమిస్తాడు. కానీ ఆ స్నేహితుడు తనకు మాత్రమే పరిమితం కావాలని బలంగా కోరుకుంటాడు. చాలా పొసెసివ్. స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమలో ఆ వ్యక్తి తనకే చెందాలన్న పొసెసివ్నెస్ సహజం. కానీ ఇద్దరు మగ స్నేహితుల మధ్య కూడా ఇలాంటి తీవ్ర మనోభావాలుంటాయి అన్న విషయం సాగర్కి మింగుడు పడటం లేదు. ఒకసారి ఎప్పుడో అఫ్జల్కు ఉత్తరం రాస్తుంటే, ఎవరికి, ఇంటికి రాస్తున్నావా అని అడిగాడు దేవ్. లేదు, అఫ్జల్కి, ఆదోనికి రమ్మని ఉత్తరం రాస్తున్నాను అన్నాడు సాగర్. దేవు మొహంలో రంగులు మారాయి. దేవుతో పరిచయమైన కొత్తలో అఫ్జల్తో తన స్నేహం గురించి సాగర్ పూర్తిగా చెప్పాడు. అఫ్జల్ ఎంత మంచివాడో చెప్పాలన్న తాపత్రయంలో జరిగిన విషయాలన్నీ పోసగుచ్చినట్టుగా చెప్పాడు. అప్పటినుంచి అఫ్జల్ పేరెత్తితే చాలు దేవు చిరాకు పడుతున్నాడు. నేను అఫ్జల్ కన్నా గొప్ప స్నేహితుడిని రుజువు చేసుకుంటాను, నన్ను నమ్ము, నీకు నేను తప్ప మరో స్నేహితుడు ఉండకూడదు, ఉంటే నేను సహించలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అతని సమక్షంలో వీలైనంత వరకు అఫ్జల్ ప్రస్తావన రాకుండా సాగర్ జాగ్రత్త పడసాగాడు. శనివారం సాయంత్రం దేవు కర్నూలు వెళ్ళాడు. వాళ్ళ నాన్న కర్నూలులోనే జిల్లా పరిషత్ ఆఫీసులో పనిచేస్తాడు. ఏదో ముఖ్యమైన పనుందని దేవుని రమ్మని ఫోన్ చేశాట. ఆదివారం కూడా అక్కడే ఉండి సోమవారం ఉదయానికల్లా వచ్చేస్తానని సాగర్తో చెప్పి వెళ్ళాడు. ఆదివారం రోజు జొన్న రొట్టెల బ్రేక్ఫాస్ట్ తినొచ్చి రూమ్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సాగర్కి అఫ్జల్ గుర్తొచ్చాడు.
అతనికి ఉత్తరం రాసి చాలా రోజులైందన్న విషయం కూడా గుర్తుకొచ్చింది. దేవ్ విపరీతమైన మనస్తత్వం అర్థమయ్యాక అఫ్జల్కి ఉత్తరం రాయాలంటేనే సాగర్ భయపడిపోతున్నాడు. ఆ రోజు ఎలాగూ దేవు లేడు కాబట్టి అఫ్జల్కి ఉత్తరం రాద్దామని కూర్చున్నాడు. రాజన్ కూడా ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. ప్రశాంత వాతావరణం, సాగర్కి కవితాత్మకమైన వాక్యాలు ఆత్మీయతను నింపుకొని పొంగి కాగితం మీద ప్రవహిస్తున్నాయి. సమయం 11 గంటలు అయి ఉంటుంది. తలుపు దగ్గర ఎవరో నిలబడినట్టుగా అనిపిస్తే తలెత్తి చూశాడు. ఎదురుగా నవ్వుతూ దేవ్, హాయ్, చూశావా ఎలా వచ్చేశానో నీకోసం? కర్నూల్లో ఉండలేకపోయాను తెలుసా, ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు అంటూ లోపలికి వచ్చి తన మంచం మీద కూర్చున్నాడు. సాగర్ గుండె జల్లు మంది. ఉత్తరం రాయటం ఆపి దేవు వైపు ఒక దెయ్యాన్ని చూసినట్టుగా చూశాడు. ఏమిటి రాస్తున్నావు, కవిత్వమా అన్నాడు దేవ్. అబద్ధం చెప్పినా నమ్మడు, అనుమానం ఎక్కువ. కాగితం లాక్కుని మరీ చూస్తాడు. ఆ ఉత్తరం చదివితే మరీ రభస చేస్తాడన్న భయంతో నిజం చెప్పడానికే నిర్ణయించుకుని ఉత్తరం రాస్తున్నాను అన్నాడు. దేవ్ మొహంలో నవ్వు మాయమైంది. ఎవరికి, ఇంటికా? కాదు, అఫ్జల్కి. దేవ్ మొహం పెనంలా మాడిపోయింది. క్షణాల్లోనే నైరాశ్యం అతన్ని ఆక్రమించుకుంది. వెంటనే తన మీద తనకు విపరీతమైన కోపం కూడా వచ్చింది. అమ్మ, నాన్న ఉండమని బతిమాలుతున్న నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాను చూడు, ఐఎమ్ ఎ ఫూల్, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అన్నాడు. అది కాదు రే దేవ్, అఫ్జల్కి ఉత్తరం రాసి చాలా రోజులైంది కదా, అందుకే. అతని వాట పూర్తి కాకముందే దేవ్ తీవ్రమైన స్వరంతో అన్నాడు, అసలు నీకు అఫ్జల్ దీనికి ఎంతమంది స్నేహితులు కావాలి? హృదయంలో ఒక్కరికే స్థానం ఉంటుంది, ప్రేమైనా స్నేహమైనా అంతే. జీవితంలో ప్రేమికుడు ఒక్కడే ఉండాలి, స్నేహితుడు కూడా ఒక్కడే ఉండాలి. సాగర్ సమాధానం చెప్పకపోయేటప్పటికీ దేవుకి మరింత కోపం వచ్చింది. నీకోసం ఎంత చేశానో గుర్తు తెచ్చుకో, నీకోసం ఏమైనా చేస్తాను. నీకు నేనున్నాను కదా, అఫ్జల్ని మర్చిపోమని ఎన్నిసార్లు చెప్పాను, మన ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ఉండటాన్ని నేను సహించలేను అన్నాడు. సాగర్కి అతని ఆంతర్యం అర్థం కాలేదు. స్నేహం అంటే అతని ఉద్దేశంలో వ్యాపార లావాదేవీనా? నీకోసం ఇంత చేశాను కాబట్టి నా కోసం అంత చెయ్యి అనటానికి? అతను తన కోసం ఏం చేశాడో తను అక్కడా గుర్తుండాలి, తనకు కదా గుర్తుండాలి. అతను గుర్తు చేసి మరీ హెచ్చరించాలా? నాకు స్నేహమాధుర్యాన్ని పంచిన అఫ్జల్ని కానీ శ్రీరామ్ని కానీ మర్చిపోవటం సాధ్యం కాదు అన్నాడు సాగర్. వాళ్ళు స్నేహమాధుర్యం పంచితే నేను విషం పంచుతున్నానా అంటూ విసురుగా లేచాడు దేవ్. నా ఉద్దేశం అది కాదు అని సాగర్ అంటున్నా వినకుండా, అంటే ఇన్నాళ్ళు నేను నీకోసం ధారపోసిన స్నేహమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిందన్నమాట, తప్పు నాదే, ఐ డిడ్ ఏ బిగ్ మిస్టేక్ అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. సాగర్ మనసు వికలమైపోయింది. ఏమిటి అతని మనస్తత్వం? ఆఫీసులో ఎవరితో చనువుగా మాట్లాడకూడదు, చివరికి రూమ్మేట్ రాజన్తో మాట్లాడినా అలుగుతాడు, అన్నం తినడం మానేస్తాడు, చైన్ స్పోకర్లాగా సిగరెట్లు తాగుతాడు. అలా విపరీతంగా సిగరెట్లు తాగితే ఆరోగ్యం పాడవుతుందని సాగర్ ఎన్నిసార్లు హెచ్చరించాడో. మానేయమంటావా? మానేస్తాను, నీకోసం మానేస్తాను. నువ్వు మరి మిగతా వాళ్ళతో స్నేహాలన్నీ మానేస్తావా? నేను తప్ప నీకు మరో స్నేహితుడు ఉండకూడదు, నాతో తప్ప నువ్వెవరితో మాట్లాడకూడదు, సరేనా? సరే అను చాలు, నీకోసం ప్రాణమైనా ఇస్తాను అంటూ ఆవేశపడిపోతాడు. దేవ్ తిరిగి వస్తాడేమోనని ఎదురు చూశాడు. 1 గంట దాటినా రాకపోవటంతో మెస్సుకు బయలుదేరి దారిలోనే అఫ్జల్కి రాసిన ఉత్తరాన్ని పోస్ట్ చేశాడు. మెస్సులో అవ్వను అడిగితే భోజనానికి దేవ్ రాలేదని చెప్పింది. అతని కోసం 2:30 వరకు తినకుండా కూర్చున్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.